నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం అల్లం చికెన్ పచ్చడి, దీన్ని నిలువు పచ్చడిలా చేసుకోవచ్చు, ఒక 15 రోజులకి సరిపడా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా బ్యాచులర్స్ ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చికెన్తో చేపించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి హాస్టల్లో ఉన్నా లేకపోతే కాలేజీల్లో ఉన్నా తినేటప్పుడు వాళ్ళకి చికెన్ ముక్క తాకితే తినడం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మరి బ్యాచులర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ వాళ్ళకి ఆ ఇంటి రుచి, ముఖ్యంగా మన ఇళ్లలో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కదా, ఆ రుచి మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి చికెన్ తోటి పచ్చడి చేసి పంపించండి. ఇది చేయడం కోసం మీరు నువ్వుల నూనె కూడా వాడి చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా పచ్చళ్ళు ఎప్పుడు చేసినా నువ్వుల నూనె వాడుతుంటారు. మీరు లేదనుకోండి రిఫైండ్ ఆయిల్ వాడినా పర్లేదు. ఇందులో మనం నిలువ ఎక్కువ ఉండడం కోసం నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటాం. ఎప్పుడైనా కానీ మనం ఏదన్నా చేసేటప్పుడు ప్రిజర్వేషన్ కోసం, అంటే ఏదన్నా పాడవకుండా ఉండడం కోసం, యావత్ ప్రపంచంలో ఎక్కువగా ప్రిజర్వేషన్కి వాడేది ఉప్పు. మన పచ్చళ్ళల్లో కూరల్లో కంటే కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది, అది 1 ప్రిజర్వేటివ్. 2 నూనె. మనం నూనె లేని ఆవకాయ కూడా చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ నూనె ఉందనుకోండి ఇంకా ఎక్కువ రోజులు మనకి ప్రిజర్వ్ అయి ఉంటుంది, ముక్క చక్కగా ఎలా మనం కావాలనుకుంటే అలా ఉంటుంది. సో 2 నూనె. ఇంకొకటి వెనిగర్. వెనిగర్ కానీ పుల్లదనం కూడా మనకి ప్రిజర్వ్ చేయడానికి ఉంటుంది. ఈరోజు నేను 2, 1 చాలా కొంచెం వెనిగర్, అలాగే ఈ చికెన్ ముక్కలకి కొంచెం పుల్లదనం అంటించు, కొంచెం నిమ్మకాయ జ్యూస్, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేసేది అల్లం కోడి పచ్చడి. సో దీనికి సన్నగా తరిగిన అల్లం, అలాగే అదే స్టైల్లో కట్ చేసుకున్న చికెన్ ముక్కలు. ఈ చికెన్ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేశాను, సన్నగా పొడుగ్గా. ఈ చికెన్ ముక్కల్ని ఇందులో ఈ విధంగా కట్ చేసిన దాన్ని నూనెలో వేద్దాం. ఈ నూనె మరీ వేడెక్కకముందే ఈ ముక్కలన్నింటినీ ఈ విధంగా సాటే చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆ ముక్కలు సపరేట్ అవుతాయి, లేదనుకోండి ఒకటికి దానికి ఒకటి అంటుకుపోతుంది. అలా కాకుండా దీన్ని ఇలా చేస్తూ ఇందులో ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఈ చికెన్ ముక్కల్ని చూడండి సన్నగా కట్ చేస్తాను. ఒక్కొక్క ముక్క అంటుకుపోకుండా కొంచెం తక్కువ మంటలో ఫస్ట్ దాన్ని సపరేట్ చేయండి. అయితే ఈ చికెన్లో ఎంత తేమ తగ్గితే మన పచ్చడి అంత బాగుంటుంది, నిలువుగా ఉంటుంది. కాకపోతే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, అయ్యో చికెన్ పచ్చడి కదా ఎక్కడ పాడైపోతుందో అని గట్టిగా ఫ్రై చేస్తారు. గట్టిగా ఫ్రై చేశారనుకోండి అది తినేటప్పుడు మనకి ఆ ఫుల్గా ఎంజాయ్ చేయలేము. అందుకని ముక్క కొంచెం ఫ్రై అవ్వాలి, నార్మల్గా ఫ్రై చేసేదానికంటే కొంచెం ఎక్కువగానే ఫ్రై అవ్వాలి. కానీ ఆ ముక్కలు కొంచెం అంత సాఫ్ట్నెస్ కూడా ఉండాలి. సాఫ్ట్నెస్ ఉండాలి అంటే మనం ఈ విధంగా చూడండి, ఈ నూనెలో ఫ్రై చేసి ఉప్పు వేసాను కదా, దీంట్లోని తేమ బయటకు వచ్చి ఈ చికెన్ ఫస్ట్ ఉడుకుతున్నట్టు అవుతుంది. తర్వాత అది ఫ్రై అవుతున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్ కుకింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంతేకాకుండా ఇందులో మనం ఈ కట్ చేసుకున్న అల్లాన్ని, అది కూడా చూడండి సన్న సన్నగా, ఏదో తురుములాగా వేయట్లేదు, నేను సన్న సన్న ముక్కలు వేస్తున్నాను. ఈ ముక్కలు కూడా తినేటప్పుడు ఆ చికెన్ జ్యూసెస్లో కుక్ అవడం వల్ల ఇంకా రుచి వచ్చేస్తుంది అల్లానికి. ఈ అల్లం నుంచి చికెన్కి, చికెన్ నుంచి కొంచెం ఆ అల్లానికి, అలా టేస్ట్ వెళ్ళి దీంట్లో చేసుకునే ఆ పచ్చడి భలే భలేగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఆహా, చేసి దీన్ని స్లోగా 7-8 నిమిషాలు 10 నిమిషాలైనా దాంట్లో తేమ అంతా వెళ్ళిపోవాలి. ఎలా ఉడుకుతున్నట్టు అవుతుందో అదంతా వెళ్ళి ఫ్రై అవుతున్నట్టు రావాలి. అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది, చికెన్ బ్రౌన్గా కరకరలాడుతూ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని ఆ అల్లం కోడి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైతే మనకి నూనె సపరేట్ అయిపోయింది చూడండి, అల్లం కూడా ఫ్రై అవుతుంది, చికెన్ కూడా లైట్గా కలర్ రావడం మొదలుపెట్టింది, అంతే చాలు. స్లోగా కుక్ చేయండి, కొంచెం ఎక్కువ టైం పట్టినా పర్లేదు. ఇందులో కరివేపాకు, మనం అల్లం వేసుకున్నాము కానీ ఈ వెల్లుల్లి వేయడం వల్ల మనకి ఆ పచ్చళ్ళలో మనకు ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి ఆల్రెడీ కొంచెం బ్రౌన్ అవుతుంది, ఇంకెక్కువ మనం బ్రౌన్ చేయకూడదు. సో ఈ విధంగా మనకు అయిన తర్వాత ఇందులో తాలింపు కూడా వేస్తారు చాలామంది. ఈరోజు తాలింపు కాకుండా ఆవాలు మెంతుల్ని కొంచెం పొడి చేసి వేసుకుంటాను. చూడండి ఆవాలు
మెంతులు ఎక్కువ వేయకండి. మెంతులు ఉన్నాయి కదా అని ఎక్కువ వేసారనుకోండి పాడవుతుంది. కొంచెం కొంచెం వేసిన మనం చేసే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా దంచుకోండి. ఇందులో పసుపు అంతా పొడి చేసుకోవాలి. ఈ మెంతులది ఇది వేయండి. స్టవ్ కట్టేసి స్టవ్ కట్టేసిన వెంటనే ఇందులో కారపొడి, మిరియాల పొడి, చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో గరం మసాలా, గరం మసాలా చూసుకోండి. ఇందులో సాధారణంగా మనం వేసే మసాలాల కంటే గరం మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఆ చికెన్ ఆ టేస్ట్లో మంచిగా కలిసిపోయి ఆ మిరియాల పొడి అది భలే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ధనియాల పొడి వేసుకుంటారా, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి. కానీ పచ్చడి ఇప్పుడే కాదండోయ్, దానికి టైం ఉంది. ఇలా కలిపిన తరువాత దీన్ని కొంచెం చల్లగా అవనిద్దాం. తర్వాత నిమ్మకాయ రసము, అలాగే వెనిగర్. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత వేయండి, ఇప్పుడే వేయకండి. నిమ్మకాయ రసం ఇంట్లో వేడిలో వేస్తే కొంచెం చేదు వస్తుంది అంటారు, మనకు అవసరం లేదు. ఆ నిమ్మరసాన్ని ఇందులో ఏదైతే మనం పొళ్ళు వేసామో, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఈ పొళ్ళ నుంచి మనకి ఎటువంటి తేమ ఉండదు. కాబట్టి ఈ వెనిగరు ఆ నిమ్మకాయ జ్యూస్ వేసినప్పుడు ఆ పొళ్ళన్ని వాటిని పీల్చుకొని మనకి ఆవకాయ చేసుకున్నప్పుడు దాంట్లో స్పూన్తో కొంచెం అంత గ్రేవీ తీసి వేసుకునే విధంగా తీసుకొచ్చేది ఈ నిమ్మకాయ రసం, ఆ వెనిగర్. కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత వేస్తే అది స్లోగా ఊరుతూ ఒక గంట సేపు పెడితే చాలు, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఇందులో ఆహా, ఆ మసాలాలు అన్నీ లైట్గా వేగుతాయి ఎందుకంటే నూనె వేడిగా ఉంది. కానీ మరీ ఎక్కువసేపు మీరు కుక్ చేశారనుకోండి అందులో మసాలా మాడే ఛాన్స్ ఉంటుంది. అస్సలు మసాలా మాడకూడదు. ఇలా వచ్చిందా, ఇంకా ఉప్పు పడుతుంది చాలా, కానీ నిమ్మకాయ రసం మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఇందులో వెనిగర్ కొంచెం వేయండి, అంతే. ఇది అంతా కలిపిన తర్వాత చూడండి, ఆ ఫస్ట్ కొంచెం పలుచగా అనిపించిన ఇమ్మీడియట్గా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు నూనె కనబట్టలేదు, మీరు ఒక బాటిల్లో వేసి పెడితే స్లోగా నూనె బయటకు వస్తుంది. మనం ఫ్రెష్గా చేసిన ఆవకాయన అంతే కదా. కాకపోతే ఇందులో ఉప్పు వేసుకోవాలి, ఉప్పు అడ్జస్ట్మెంట్ మాత్రం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో వచ్చింది అల్లమా చికెనా, చికెనే కానీ అల్లం టేస్ట్ తోటి చాలా బాగుంది. ఇందులో ఉప్పు వేసా కానీ మరి కొంచెం వేస్తాను. ఒకవేళ మీకు ఇది చూడ్డానికి అయ్యో నూనె తక్కువ ఉన్నట్టు అనిపిస్తే నూనెని లైట్గా వేడి చేసి తర్వాత చల్లార్చి దాంట్లో కలుపుకోండి. కానీ అవసరం లేదు, దాంట్లో నేను చాలానే వేసా, స్లోగా నూనె బయటకు వచ్చేంతవరకు కాకండి. ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. 1.5 కిలో మనం చికెన్ తీసుకొస్తే, 1.5-2 కిలోలు తీసుకొస్తే దీనెడు తయారవుతుంది. ఇలాంటి జార్లలో పెట్టేసుకోండి. మరి ఇలా చేసిన దాన్ని ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు, అందరికీ క్వశ్చన్ అదే కదా. ఇది మీరు 2 నెలలు పెట్టుకున్నా అస్సలు పాడవదు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి స్లోగా ఇలా పెట్టగానే దీంట్లో నుంచి సైడ్లో నుంచి నూనె బయటకు వచ్చేస్తుంది, ఇంకా కొంచెం సేపు అయితే వస్తుంది. ఎంతో సింపుల్గా, ఎప్పుడు జింజర్ చికెన్ అని వింటూ ఉంటారు కానీ ఈ జింజర్ చికెన్ని ఒక పచ్చడి రూపంలో, ఎందులో అయినా పచ్చడిలో చేయి పెట్టద్దు అంటారు కానీ కొంచెమే ఉంది కదా, దీంట్లో చికెన్ ముక్క టేస్టు ఇక్కడ ఉంది. అల్లము, చికెన్ 2, ఏది తిన్నా 2 తేడా చెప్పలేక అంత అద్భుతమైన రుచి జింజర్కి వచ్చేస్తుంది. చికెన్ 2 ముక్కలు సూపర్ అంటే సూపర్, టేస్టీ అంటే టేస్టీ. తప్పకుండా చేసుకోండి. ఎప్పుడైనా చెప్తూ ఉంటాను కదా బీర్ ఇచ్చిన కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే జీవితాన్ని ఇలా రుచి రుచికరమైన వంటలతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైనా తిన్నారా అనాల్సిందే. కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ETV అభిరుచి అని టైప్ చేయండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. అల్లం చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నువ్వుల నూనె లేకపోతే రిఫైండ్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు,
సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసి చూపించిన విధంగా స్లోగా లైట్గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవాలు, మెంతులు పొడి వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. స్టవ్ కట్టేసి కారపొడి, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి నిమ్మకాయ రసం, వెనిగర్, తగినంత ఉప్పు వేసి చూపించిన విధంగా కలిపి జార్లో వేసి 15-20 రోజుల పాటు చక్కగా చికెన్ అల్లం పచ్చడి ఎంజాయ్ చేయండి. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.